మనసున మనసే ద్వారా కలయిక కథలోకి తిరిగి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జేసిరి. మరి దీన్ని సమర్పించేవారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మొత్తానికి మౌని దృష్టిలో అరవింద్ చాలా గొప్పవాడు, అన్నిటికీ సమర్థుడు, జ్ఞానవంతుడు కూడా, ఎంతో తెలివైన వాడని, ఎంతో మంచివాడని, అన్నిటికీ మించి తనని చాలా ప్రేమగా చూసుకోగలడని అనుకొని మన అరవింద్ని ఇష్టపడింది మౌని. అయితే అంత మంచి వాడిని ఆమె జీవిత భాగస్వామిగా ఎంచుకున్నందుకు, అతన్ని ప్రేమిస్తున్నందుకు ఆమె చాలా సంతోషించింది. కానీ తను ఎప్పటికీ అరవింద్ జీవితంలోకి వెళ్ళలేదు అన్న విషయాన్ని అప్పుడు తను తెలుసుకోలేకపోయింది. భవిష్యత్తుని అంచనా వేసే శక్తి మనిషికి ఇంకా రాలేదు కదా. జీవితంలో ఏవేవో అనుకుంటాం, జీవితంపై ఎన్నో ఆశలు రేపుకుంటాం, మనసులో చాలా కలలేకంటాం, కోరుకున్నట్టు బ్రతకాలని, ఇష్టపడిన వాళ్ళతో జీవితాన్ని పంచుకోవాలని ఏవేవో కలలు కంటాం. కానీ అవి కొంతమందికి సఫలమవుతాయి. ఈ విషయం మౌనికి ఆ రోజు తెలియలేదు. అలా తెలియకే జీవితాంతం అరవింద్తోనే ఉండాలని, అలా ఉంటుందని ఎన్నో కలలు కనింది. కానీ ఆ కళలన్నీ హావిరవుతాయేమో అని అస్సలు ఊహించలేకపోయింది. అయినా ఈ విషయం మనతో ఆమె చెప్పడానికి ఇంకా సమయం ఉందనుకోండి. ఇప్పుడైతే మౌని తన మనసులో అరవింద్కి చాలా గొప్ప స్థానాన్ని ఇచ్చిందంట. రోజు అరవింద్ దగ్గరికి వెళ్ళడం, రోజు అరవింద్తో ఏదో ఒక వంకతో మాట్లాడాలని ప్రయత్నించడం, అతన్ని రోజు చూడటం ఆమెలో అతనిపై ఇష్టాన్ని పెంచాయంట. రోజు అతని ఇంటికి వెళ్ళేది మౌని, రోజు అతన్ని చూసేది. అరవింద్ కూడా మౌనిని చూసేవాడు, నవ్వేవాడు కూడా, కానీ ఆమెతో ఎందుకో మాట్లాడేవాడు కాదు. ఒకవేళ మౌని మాట్లాడాలని ప్రయత్నించినా తప్పించుకొని వెళ్ళిపోయేవాడంట. పొర్రపాటున ఒకరికొకరు ఎదురు పడిపోతే ఆమెను చూసి ఓ నవ్వు పారేసి అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోయేవాడు. కానీ ఆమెతో ఏ రోజు మాట్లాడ తెగించలేదు. అతనికి ఏమైనా కావాలంటే అమ్మకి చెప్పేవాడు, కానీ అతనింట్లో ఉన్నా సరే మౌనిని పిలిచేవాడే కాదు. కనీసం ఆమె పేరుని అతని నోటి నుండి ఉచ్చరించేవాడు కూడా కాదు. అతని ఈ ప్రవర్తన మొదట్లో మౌనిని కొంచెం బాధ పెట్టినా అతనిపై ఆమెకున్న ప్రేమ ఆ బాధని కప్పేసిందంట. అరవింద్లో మంచినే తీసుకుంది, కానీ అతన్ని ఎప్పుడూ చెడ్డవాడిగా ఆమె తలుచుకోనేలేదు. ఒకవేళ మౌని పరిస్థితిలో వేరే ఎవరున్నా అరవింద్ ప్రవర్తన అతని తీరు చూసి అతను కావాలనే అవాయిడ్ చేస్తున్నాడేమో, కావాలనే దూరం పెడుతున్నాడేమో, ఎందుకులే అతని కోసం అని వదిలేస్తారు. కానీ మౌని మాత్రం అలా ఆలోచించలేదు. అరవింద్కి విడియం అనుకుంది. అతను ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు కాబట్టి అతని మనసులో భావాలని బయటికి ఎలా చెప్పాలో తెలియక ఇలా ప్రవర్తిస్తున్నాడేమో అనుకుంది. పైగా వాళ్ళిద్దరిది 16-17 సంవత్సరాల వయసు కావడంతో ఎవరైనా వాళ్ళు మాట్లాడుకోవటం చూస్తే పొరపాటుగా అనుకుంటారేమో, అందుకే అరవింద్కి ఆమెతో మాట్లాడటం ఇష్టం లేదేమో అనుకుంది. పరాయి వాళ్ళ దగ్గర ఆమెని తప్పుగా ముద్ర వేయలేక ఆమె వైపుకి కూడా చూడట్లేదు అనుకుంది. ఆమెకి అతను ఎంత గౌరవం ఇచ్చాడో తలుచుకొని చాలా సంతోషించింది కూడా. అతనిపై ఇంకా ఇష్టాన్ని పెంచుకుంది. ఆమె మనసులో అతని గురించి చాలా మిన్నగా ఊహించుకుంది. రోజు అతని ఆలోచనలతోనే గడిపింది. అలా అతని కోసం అంత ఎక్కువగా ఆలోచించి ఆమె మనసులో అతనిపై ఎంతో ఇష్టాన్ని, ప్రేమనే పెంచుకుంది. అతను ఏం చేసినా అది ఒప్పే అనడం మొదలుపెట్టింది. అతని ప్రవర్తన ఆమెని బాధ పెట్టినా ఆమె మాత్రం ఎప్పుడూ బాధపడలేదు. అలా బాధపడకపోగా అతన్ని ఇంకా ప్రేమించింది. అతను తన దగ్గరే ఉన్నందుకు, అతని కళ్ళ ముందు ఆమె తిరుగుతున్నందుకు తను చాలా సంతోషించింది. అంతేకాని ఏ రోజు అతను ఆమెని బాధ పెడుతున్నాడేమో అని మనసులో కూడా అనుకోలేదు. అన్నట్టు మనం కలలు రాత్రే కంటాం కదా, అప్పుడప్పుడు ఇలా జరిగి ఉంటే బాగుండేదేమో అని కోరుకుంటాం కూడా. కొందరు వీటినే పగటి కలలు అంటారు. కానీ మౌని మాత్రం పగటి కలలకు మించిందే కనిందంట. అదేంటో ఆమె మాటల్లోనే విందామా? సాధారణంగా ఒక మనిషి గురించి ఆలోచించి చించి తలనొప్పి తెచ్చుకుంటాం,
తర్వాత వాళ్ళ ప్రవర్తన మనకి వ్యతిరేకంగా ఉంటే వదిలేస్తూ ఉంటాం, వాళ్ళని ఇంకా మనం పట్టించుకోం కూడా. కానీ మౌనీ మాత్రం అలా కాదండి. అరవింద్ గురించి ఆలోచించి ఆలోచించి పిచ్చిదైపోయింది. అతన్నే ఊహించుకొని ఏం చేసిందో ఒక్కసారి విందామా? అరవింద్ని ఎన్నిసార్లు ఏ విషయం మీద కదిపినా మాట్లాడేవాడు కాదు. అలా మాట్లాడకపోగా మౌనిని దూరం పెడుతున్నట్టు నటించేవాడు. అతను అలా చేస్తే మౌని ఆ క్షణం బాధపడినా ఇంటికెళ్ళి అక్కడ ఏం జరిగిందో ఆ సంఘటనని గుర్తు తెచ్చుకునేదంట. అక్కడ అలా కాకుండా ఇంకోలా, అంటే అరవింద్ ఆమెతో నవ్వుతూ మాట్లాడితే ఎలా ఉండేదో అని ఊహించుకునేది. అలా ఊహించుకోవడమే కాదండోయ్, తన ఊహే నిజం అనే భ్రమలో ఉండేది. ఈ భ్రమలోనే ఆమె పిచ్చిదైపోయింది. అతను పొర్రపాటును తిట్టినా ఆమె కది పొగడ్తలానే వినిపించేదంట. అందుకే మరుసటి రోజు కూడా ఎంతో హుషారుగా అరవింద్ దగ్గరికి ఎంతో ఆశతో సంతోషంగా వెళ్ళేది. అదేదో అంతకు ముందు రోజు ఏమి జరగనట్టు, ఏ గొడవ పడనట్టు ఎంతో సాఫీగా వెళ్ళేదంట. ఆ రోజు కూడా మళ్ళీ అరవింద్ ముందు రోజులానే ప్రవర్తించేవాడు. అయినా సరే మళ్ళీ నవ్వుకుంటూ ఇంటికి వచ్చేది, నవ్వుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. అంతేకాని అరవింద్ ప్రవర్తన ఆమెను ఎప్పుడూ బాధ పెట్టలేదంట. ఏంటో ఈ అమ్మాయి ప్రేమ నాకైతే కాస్త పిచ్చిలాగే అనిపించింది. ఈ విషయం ఆమె నాకు చెప్తుంటే ఏమీ అర్థం కాలేదు. లేనిదాన్ని ఉందనుకుంటూ, జరగని దాన్ని జరిగిందనుకుంటూ ఎన్ని రోజులు ఈ భ్రమలోనే ఆమె గడుపుతుందో, అసలు ఎలా గడుపుతుందో నాకైతే ఏం అర్థం కాలేదు. కానీ ఆమె ప్రేమ మాత్రం చాలా గొప్పదనిపించింది. అతను నటిస్తున్నాడో లేకపోతే అతని చిరాకు ప్రవర్తన నిజమో మనకి తెలియదు, కానీ ఎవరైనా మనతో కాస్త కటువుగా మాట్లాడితేనే మనం బాధపడతాం. అలాంటిది అంతలా ఆ అమ్మాయిని దూరం పెడుతున్నా, అంతలా చిరాకు పడుతున్నా మౌని అస్సలు బాధపడకపోవటం మాత్రం నాకు కొంచెం వింతగానే అనిపించిందండి. కానీ చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో అని. అయితే నేను ఈ అయోమయంలో ఉంటుండగానే మౌని నాకు వాళ్ళ మధ్య జరిగిన సంఘటన వివరించింది. అది విన్నాక ఇలాంటి ఊహల్లో గడపొచ్చా అని ఒక్కసారిగా ఆశ్చర్యం వేసిందంటే నమ్మండి, ఒక్కవేళ మౌని ఇలానే ఆలోచిస్తే ఏ జంట విడిపోరు అనిపించింది. మరి మీరు కూడా వినాలనుకుంటున్నారు కదా, కాకపోతే కాస్త సమయం వేచి ఉండాల్సిందే. అంతవరకు స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.